పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నూట పదిహేడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చామ్ సాహిబ్ తో పాటు బదౌర్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది పంజాబ్ సీఎం రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటేనే వారి పరిస్థితి అర్థమవుతోందని అంతేకాకుండా చరణ్జిత్ సింగ్ చన్నీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు ఇక పంజాబ్ లో ఫిబ్రవరి ఇరవైనా ఒక దశలో ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే పంజాబ్ జనాభాలో దాదాపు ముప్పై రెండు శాతం మంది షెడ్యూల్ కులాల కమ్యూనిటీకి చెందిన చాలా మంది ప్రజలు సాధారణంగా గురు రవిదాస్ జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సందర్శిస్తారట అందుకే ఎన్నికల తేదీ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవైకి మార్చారు ఎన్నికల సంఘం అధికారులు ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనులు రసవత్తరంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది నామినేషన్ ఘట్టం కూడా ఊపందుకుంది ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెప్టెన్ అమరేందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు పటియాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు నామినేషన్ ముందు కెప్టెన్ అమరేందర్ సింగ్ గురుగోవింద్ సాహిబ్ ఖడ్గర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు పటియాల స్థానం నుంచి పోటీ చేస్తున్న అమరేందర్ సింగ్ ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తమకు కలిసొస్తాయన్నారు పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రావటానికి సిద్ధుయే కారణమని కూడా మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు కాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో అర్ధంతరంగా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని స్థాపించారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అయితే మరోవైపు పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి పార్టీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు అధిష్టానం బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు పార్టీని వీడేందుకే సిద్ధమైపోయారు తాజాగా ఆ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే జస్బీర్ సింగ్ కంగూరా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించడం కూడా జరిగిపోయింది రాజీనామాకు దారితీసిన పరిస్థితులను సోనియా గాంధీకి జస్బీర్ సింగ్ వివరించారు కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి అరవై ఏళ్లుగా తాను ఇరవై ఏళ్లుగా సేవలు చేశామని పార్టీ తరఫున ఇంతకాలం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలని కానీ పరిస్థితులు కాంగ్రెస్లో గతంలోలాగా లేవని సేవ చేసేవారికి గుర్తింపు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు అయితే ఎన్నికల వేళ జస్పీర్ సింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో కిలా రాయ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందే అయితే ఈసారి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మరొకరికి అవకాశం ఇచ్చారు దీంతో అసంతృప్తితో రగిలిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఇక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో పంజాబ్ లో అధికారం దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల ఒకవైపు టికెట్ దక్కన వారి అసమ్మతి సెగలతో మరోవైపు అధిష్టానానికి తలనొప్పిగా మారింది పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని రెండు రోజుల క్రిందటే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా హితబోధ చేశారు మరోసారి అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం కూడా చేశారు ఇక మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం కేజ్రీవాల్ పంజాబ్ లో మూడు రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు పంజాబ్ ప్రజలు నిజాయితీ గల వ్యక్తిని సీఎంగా ఎంచుకోవాలంటూ కోరుతున్నారు ఇక ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే పంజాబ్లో అధికార కాంగ్రెస్కు గట్టిపోటీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ప్రెడిక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అమరేందర్ సింగ్ రాజీనామా కొత్త పార్టీ ప్రయోగం ఆయనతో బీజేపీతో పొత్తు వంటి అంశాలు ఆప్కి వరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది అందుకే కొత్త ప్రయోగాలకు కూడా ఆ అధినేత కేజ్రీవాల్ తెరతీశారు సీఎం అభ్యర్థిగా నేరుగా భగవంత్ మాన్నే ఎంపిక చేసే ఉన్న ఆయన సూచన మేరకు సర్వే నిర్వహించడం ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేశారు ఇందులో కూడా ఆయనకే మద్దతు లభించడంతో పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత భగవంత్ మాన్కు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది